పల్నాట ప్రముఖ పుణ్యక్షేత్రమైన గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు కమనీయంగా జరిగాయి. రెండుచింతల మండలంలోని సత్రశాలలో సోమవారం పౌర్ణమి రోజున కార్తీక దీపాల వెలుగుల్లో భక్తజన సందోహంగా కార్తీక దీపోత్సవం జరిగింది. వేలాది మంది భక్తులు కార్తీక జ్యోతులు వెలిగించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. శివలింగాకారంలో ప్రతిమలు జ్యోతులు వెలిగించి ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా అలంకరించారు. అయితే ఇందులో ఒక రహస్యం కూడా ఉంది. నమస్సిమాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర శిష్యర లఘోపరాభ్యాం నాగేంద్ర కన్యాం సకేషుణాభ్యాం నమో ధైర్య వీర్య అభయ ఆయురు ఆరోగ్య ఐశ్వర్య శ్రీమాన్ శ్రీమహాగోవిందపల్లి సాంశవరణాది శుభారణేంద్రియ ఆయుష్యవేంద్రియ ప్రతిష్టతిరంజీవ ఆయుష్ అనుగ్రహ ప్రసాదీరమైన తీరములో వేచి ఉన్న భ్రమరాంబ మల్లేశ్వర స్వామి చాలా శక్తివంత స్వామి. మా భక్తుల యొక్క కోరికలని వాళ్ళ యొక్క బాధల్ని కడతీర్చే స్వామి ఆ మల్లేశ్వర స్వామి.
ఈరోజు విశేషమైన మాసం. భగవంతుని అందరికీ ఈశ్వరుడికి విశేషమైన మాసం కార్తీక మాసం, మాఘమాసం విశేషమైన మాసాలు అన్నమాట. పవిత్రమైన మాసం ఈరోజు కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి, అదిగాక సోమవారం. సోమవారం అంటే ఈశ్వరుడికి ప్రీతికరమైన. ఈ సంవత్సరం ఏంటంటే 5 సోమవారం వచ్చినాయి కార్తీక సోమవారాలు. 3వ సోమవారం వచ్చేసి ఈ కార్తీక సోమవారం, పౌర్ణమి రావడం విశేషం. కనుక ఈ క్షేత్రానికి వేల మంది భక్తులు చక్కగా వచ్చి ఆ మల్లేశ్వర స్వామివారికి పాలతో పెరుగుతో పంచామృతాలతో అభిషేక అర్చన చేసుకుని ప్రాతకాలం నుండి తెల్లవారుదామనే స్వామివారి కృష్ణాదేవి తీరం వెళ్ళి స్వామివారికి గంగ పూజ చేసుకొని స్వామివారికి కృష్ణాజలాలతో పంచామృతాలతో చక్కగా అభిషేకం చేసుకుని వచ్చిన భక్తులందరూ కూడా పునీతులవుతూ ఉన్నారు. మల్లికార్జున స్వామి దేవస్థానానికి కార్తీక మాసం తర్వాత సోమవారం వచ్చింది. ఎందుకంటే భక్తులు వచ్చిన కాడికి జనాలు వచ్చారు. జనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చేశాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా నైటే వచ్చి అందరూ ఇక్కడ నిద్రలు చేశారు. అలా చాలామంది నిద్రలు చేశారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా లైట్లు కానీ వాళ్ళు స్నానాలు చేయడానికి కానీ అంతకుముందులాగా పైకి నీళ్ళు రాకపోతే మళ్ళీ మెట్లు పెట్టించుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకి అన్ని సౌకర్యాలు బాగా చేశారు.